కాసేపట్లో విశాఖ రిషికొండ భవనాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభిస్తారు. రిషికొండ రిసార్ట్ ప్రారంభోత్సవం అంటూ ఆహ్వానాలిచ్చారు. రిషికొండ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. కాసేపట్లో విశాఖ రుషికొండ కొత్త భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, టూరిజం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలను ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. లక్ష్మీ పూజతో ఈ భవనాలు అనేవి ప్రారంభించనున్నారు. ఈ భవనాలకు సైతం కూడా ఉత్తరాంధ్ర యుద్ధాలు ఉట్టిపడే విధంగా పేర్లు సైతం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయనగర, గజపతి, వేంగి, కళింగ ఈ 4 పేర్లు అంటే ఉత్తరాంధ్రలో జరిగిన యుద్ధాలు వాటి చరిత్రకు ఉట్టిపడే విధంగా ఈ భవనాలకు పేర్లు సైతం కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 145,765 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో సైతం కూడా విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అక్కడ భవనాలను అన్వేషించేందుకు 3-man కమిటీని కూడా పంపించడం జరిగింది. ఆ 3-man కమిటీ సైతం కూడా విశాఖ పరిపాలనా రాజధానిగా అవసరమైన భవనాలన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఆ భవనాలను అన్వేషించింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ రిషికొండలో నిర్మించిన ఏవైతే ఈ 4 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, వేంగి, కళింగ, విజయనగర, గజపతి భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీఎం నివాసానికి, అంతేకాకుండా సీఎంఓ ఆఫీస్కి సైతం కూడా బాగుంటుందని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని విధాలుగా సైతం కూడా ఈ భవనాలు అనుకూలంగా ఉంటాయంటూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి న్యాయపరమైన చిక్కులు ఉన్న కారణంగా ఇక్కడ పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావట్లేదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ భవిష్యత్తులో సైతం కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అయితేనేమి కానీ సీఎం కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉండేందుకు చాలా అనుకూలమైన భవనాలుగా వీటిని గుర్తించి జరిగారు. అత్యాధునికమైన టెక్నాలజీతో, అత్యాధునిక హంగులతో సైతం కూడా ఈ భవనాన్ని మొత్తం కూడా నిర్మించడం జరిగింది. మొత్తం ఈ 4 భవనాలకు చూసుకున్నట్లయితే కనుక 450 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే టూరిజం శాఖ ఖర్చు చేసింది. నేడు టూరిజం శాఖ మంత్రి రోజాతో పాటు గుడివాడ అమర్నాథ్ సైతం కూడా ఈ పాల్గొని ఈ భవనాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నుంచి ఇవన్నీ కూడా అంటే పరిపాలనా రాజధానిగా కనుక వచ్చినట్లయితే కనుక ఈ సీఎంఓ ఇక్కడ నివాసం ఉండేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 3-man కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరిపాలనా రాజధానిగా సైతం కూడా సీఎం, అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ సైతం కూడా ఇక్కడ ఉండడానికి అనుకూలమని రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు సీఎం వచ్చినా కానీ ఇక్కడ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టూరిజం భవనాలుగా అయితే వీటిని ప్రారంభించబోతున్నారు ఈరోజు.